కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ కాలనీలో 114వ డివిజన్ అధ్యక్షులు డి రంగస్వామి ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రంగస్వామి మాట్లాడారు. రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలు మరవలేమని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వేసురాజు, రంగస్వామి, ప్రవీణ్ కుమార్, పని కుమార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. దాని గురించి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 114 డివిజన్ తరఫున కుక్కట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో 114 డివిజన్ అధ్యక్షులు గంధమరాజు గారు, మేడ్చల్ మర్కజ్ జిల్లా అధ్యక్షుడు పనిందర్ నేను, అలాగే సెక్రటరీ రంగస్వామి, జిల్లా అధ్యక్షురాలు మా వరలక్ష్మి గారు, బ్లాక్ సెక్రటరీ ప్రవీణ్ గారు, వీరందరి ఆధ్వర్యంలో ఇక్కడ వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ప్రణబ్ ముఖర్జీ గారికి వారి గురించి చెప్పే అంత అనుభవం కానీ వయసు కానీ మాకు లేదు. వారు చేసినటువంటి సేవలు కానీ, వారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో అనేకమైన సేవలు కానీ, అవన్నీ కూడా ప్రతి ఒక్క ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుని వారి హృదయాల్లో నిలుపుకునేటువంటి కార్యక్రమాలే. ఎప్పుడు కూడా ఎవరితో కూడా అయినా ఒక వాదన చేసినటువంటి విషయాలు అయితే లేవు. ఎంతో సమాధానకరంగా, శాంతికరంగా ఉండేటువంటి వ్యక్తి అయినా అలాంటి వారు మరి మరణం చెందటము ఒక రాష్ట్రానికి కాక దేశానికి ఎంతో మనకి అది చెప్పలేనటువంటి కొరత అది వెళితే అలాంటి వ్యక్తి మళ్ళీ మేము మా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ లేకపోతే ఈ ఒక ఇండియా నుంచి కానీ అలాంటి వ్యక్తిని మళ్ళీ మేము చూడలేము. ఎందుకంటే అంత మంచి వ్యక్తి పేరు సంపాదించి ఎన్నో ఆయన అటువంటి స్థానాల్లోని ఎన్నో అటువంటి మంచి అలాగే స్థానాల్లో అయినా ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క వాల్యూని కానీ ఆ స్థానాన్ని కానీ దానికి వన్నె తెచ్చి గౌరవం తెచ్చినటువంటి వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ గారు. వారికి, వారి కుటుంబానికి మరి శాంతి చేకూరాలని చెప్పి మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. జై మా డివిజన్ నుంచి, అంటే ఒక్కో డివిజన్కి 7-8 డివిజన్లకు ఒక్కో డివిజన్కి ఒక రోజు అనేది నిర్ణయించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈరోజు ప్రణబ్ ముఖర్జీ గారికి సంతాపం తెలియడానికి 7 రోజులు సంతాపం ప్రతి డివిజన్లో జరుగుతుంది. ఈ డివిజన్ నుంచి మేము ఈరోజు జరుపుకోవడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ గారు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్స్గా చాలాసార్లు చేశారు, రాష్ట్రపతిగా చేశారు. దీనికి ట్రిబ్యూట్ చోట్ల అనే బిరుదు కూడా ఉంది. ప్రణబ్ ముఖర్జీ గారు చేసిన సేవలకి ఇలాంటి నాయకుని కోల్పోవడం మేము చాలా దురదృష్టకరం. ప్రణబ్ ముఖర్జీ గారికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాము.